డియర్ ఫ్రెండ్స్, నా పేరు డిజిటల్ జాన్. నేను మీకు ఈ వీడియోలో, అంటే ఒక తమ్ముడు అడిగాడు నాకు, అంటే యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనే దాని మీద కొంచెం బేసిక్గా మీకు ఐడియాస్ ఇస్తాను. అసలు ఎట్లా యూట్యూబ్ ఛానల్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలనే దాని మీద. అది చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇది చాలామందికి ఇది సిలీగా కూడా అనిపించవచ్చు ఈ వీడియో, కానీ ఎవరైతే అడిగారో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నా, ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనే దాని మీద. ఫ్రెండ్స్, ఇదే వీడియోలో మీకు ఛానల్ ఆర్ట్ ఎలా చేసుకోవచ్చు, ఈ పార్ట్నర్ వెరిఫికేషన్ అంటే ఏంది, థంబ్నెయిల్ డిజైన్ ఎలా చేసుకోవాలి, వీడియోస్ కంటెంట్ ఎలా చేసుకోవాలనే దాని మీద కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. ఫ్రెండ్స్, మీరు ముందు ఏం చేయండి అంటే మీ జీమెయిల్ ఐడిని లాగిన్ అవ్వండి మీ ఇమెయిల్లో. దాని నుంచి యూట్యూబ్ తీసుకోండి. ఇక్కడ మీకు క్లిక్ ఇచ్చిన తర్వాత యూట్యూబ్కి వెళ్ళొచ్చు. యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు క్రియేట్ ఛానల్ అనేది ఒకటి ఉంటుంది అనమాట, అక్కడ నుంచి మనం చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో కూడా చూపిస్తాను. ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాం కదా, జస్ట్ ఇక్కడ, అంటే యూట్యూబ్లో కూడా ఒక్కోసారి ఇక్కడ డైరెక్ట్ లాగిన్ అవ్వదు జీమెయిల్ నుంచి వచ్చినప్పటికీ కూడా. అలాంటప్పుడు ఏం చేయాలంటే సైన్ ఇన్ అని క్లిక్ ఇవ్వండి. సైన్ ఇన్ అని క్లిక్ ఇస్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీ ప్రొఫైల్కి సంబంధించిన ఇమేజ్ కనుక ఉందంటే మీరు లాగిన్ అయినట్టు అలా చూసుకోండి. యూట్యూబ్లో లాగిన్ అయితేనే మీకు యూట్యూబ్ అకౌంట్ ఉన్నట్టు అలా అనమాట. యూట్యూబ్ అకౌంట్ అంటే ఏం లేదు, యూట్యూబ్ అకౌంట్ అన్నా కూడా ఒక జీమెయిల్ ఉంటే చాలు, మీకు యూట్యూబ్ అకౌంట్ ఉన్నట్టే. ఎందుకంటే యూట్యూబ్ కూడా గూగుల్కు సంబంధించిన ప్రోడక్టే అనమాట యూట్యూబ్ కూడా. అందుకని సింగిల్ అకౌంట్తోనే మీరు యూట్యూబ్ని కూడా, అంటే యూట్యూబ్ని జీమెయిల్ అకౌంట్ని యాక్సెస్ చేయొచ్చు. ఒక జీమెయిల్ ఐడి ఉంటే చాలు దాని గురించి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ ఇస్తున్నాను అతని దగ్గర. ఇప్పుడు ఏంటంటే మై ఛానల్ అని ఉందా. ఇది ఏంటంటే ఆల్రెడీ ఒక ఛానల్ ఉంటే అలా కనుక ఉంటుంది అనమాట. ఒకసారి చెక్ చేద్దాం అలా ఎలా ఉందనేది. ఇతను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాడు, కానీ ఇందులో ఏం కంటెంట్ కనుక ఏం లేదనమాట. కానీ వేరే ఛానల్ ఏమైనా కొత్త క్రియేట్ ఏమైనా ఉంటే చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఆల్రెడీ ఛానల్ క్రియేట్ అయింది, వేరే అకౌంట్తో నేను ట్రై చేస్తా ఒకవేళ వీలైతే చూద్దాము. ఇంకో కొత్త ఛానల్ ఏమైనా క్రియేట్ అయ్యి చేయొచ్చు ఛానల్ అనిపి. ఫ్రెండ్స్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఒక కొత్త ఛానల్ని క్రియేట్ చేద్దాము ఇదే అకౌంట్ నుంచి. చూద్దాం ఎలాగనేది. ఇక్కడ నాకు దొరికింది అకౌంట్ సెట్టింగ్స్లో క్రియేట్ న్యూ ఛానల్ అనేది. ఫ్రెండ్స్, క్రియేట్ న్యూ ఛానల్ అనేది మీకు ఇక్కడ కూడా దొరకవచ్చు ఒక్కొక్కసారి చూడండి. ఒకవేళ ఇక్కడ సెట్టింగ్స్లో కనుక అది సెట్టింగ్ అటు ఇటు సెట్ వెళ్తుంటే మీకు దొరుకుతుంది, అది పెద్ద మ్యాటరింగ్ కాదు. ఇది ఒక ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ ఛానల్ లాగా ఉంది ఇది. దీన్ని ఛానల్ కూడా మనం డిలీట్ చేసుకోవచ్చు. అది మీరు అది తర్వాత చెప్తా ఎట్లా ఛానల్ డీలీట్ చేసుకోవాలనేది. ఒక్కొక్క కొత్త ఛానల్ ఎలా క్రియేట్ చేయాలనేది ఒకసారి చూపిస్తాను మీకు. జస్ట్ క్రియేట్ ఏ న్యూ ఛానల్ మీద నేను క్లిక్ ఇస్తున్నాను. ఇక్కడ అకౌంట్ నేమ్ అడుగుతుంది. ఇదే మీరు ఏదైనా ఇచ్చుకో ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను డిజిటల్ టోనీ అనే పేరు మీద నేను ఒక ఛానల్ని క్రియేట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఒక ఛానల్ క్రియేట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇది ఎంత సింపుల్ అంటే ఇంకా అయిపోయింది అంతే. ఇంకా ఛానల్ క్రియేట్ చేయడం అయిపోయింది. అయితే ఇప్పుడు ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత కస్టమైజేషన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇది అదేంటనేది చూపిస్తాను. ఒకటి ఏంటంటే కస్టమైజ్ ఛానల్ అంటే ఆ ఛానల్కి సంబంధించిన. ఇగో ఫ్రెండ్స్, ఛానల్ ఆట అని ఉందా, ఇది ఒకటి మనం ఎడిట్ చేసుకోవాలన్నమాట. ఇది డిజైన్ చేసుకొని ఇది అప్లోడ్ చేసుకోవాలి ఛానల్ ఆర్ట్. ఇది ఒక ప్రొఫైల్ పిక్చర్ లాగా. ఇది ఏం పెట్టుకుంటారు అనేది మీ ఇష్టం, అదొకటి చూసుకోవచ్చు. ఇంకా ఒక్కసారి చూపిస్తాను మీకు అసలు యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది ఏందనేది. థంబ్నెయిల్ కాదు ఇది, ఛానల్ ఆర్ట్. ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్ గూగుల్ ఇమేజెస్లో యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ అని టైప్ చేస్తే మీకు ఇలా వస్తుంది. యాక్చువల్గా మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఈ ఇమేజ్ చూసుకోండి, ఈ ఇమేజ్ అయినా సరే ఇదైనా సరే ఇది మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు అనమాట. ఈ సైజులోనే మనము డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. యాక్చువల్గా టీవీలో అయితే ఇది మొత్తం స్పేస్ ఆక్యుపై చేస్తుంది, కానీ ఇది మనది ఎక్కువ ఇప్పుడు మొబైల్లో చూస్తారు కాబట్టి, అంటే ఈ బ్లాక్ కలర్ లాగా ఏదైతే ఉందో డార్క్గా,
ఈ సైజులోనే మీరు ఇక్కడే మీరు డిజైన్ చేసుకోవాలన్నమాట. ఈ మీకు సంబంధించిన ఛానళ్ళకి సంబంధించిన ఏది ఏ డిజైన్ అయినప్పటికీ కూడా కొంత ఎక్స్టెండ్ అయితే మళ్ళీ ఇబ్బంది అనమాట. డెస్క్ టాప్ అయితే ఇంతవరకు చూపిస్తుంది, కానీ ఇప్పుడు ఎక్కువ మొబైల్ నుండి ట్రాఫిక్ వస్తుంది కాబట్టి మీరు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా ఇక్కడే ఇవ్వండి అనమాట. ఈ డెస్క్ టాప్లోనే ఇచ్చి చూసుకోండి. ఇది ఎలా డిజైన్ చేయాలంటే, ఒకవేళ మీకు డిజైనింగ్ ఒకవేళ రాకపోతే, ఫోటోషాప్ కనుక రాకపోతే క్యాన్వాలో కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ నేను ఫ్రీ డిజైనింగ్ టూల్స్లో ఒక వీడియో ఆల్రెడీ ఛానల్లో పెట్టాను, మీరు అక్కడ చూడొచ్చు అసలు క్యాన్వాలో ఎలా డిజైన్ చేయొచ్చు అనేది. అలా అది కనుక చూస్తే మీరు ఇది ఈ ఛానల్ని మీరు డిజైన్ చేసుకోగలుగుతారు, అదొకసారి చూసుకోండి. ఇంకొకటి ఫ్రెండ్స్, అంటే మీకు ఒకటి శాంపుల్గా చూపించామన్నా చూపిస్తా అది ఎలా ఉంటుందనే దాన్ని. నా ఛానల్ని ఎలా చేశాను అనేది చూపిస్తాను మీకు. ఇది ఫ్రెండ్స్ డిజిటల్ జాన్ ఉంది కదా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా అయితే చేశానో ఇదే అనమాట. నా ఛానల్ ఆర్ట్ అంటే ఇదే. ఇప్పుడు నేను డిజైన్ చేసుకోమంటున్నది, ఒకవేళ ఛానల్కి వస్తే ఇది కనిపిస్తుంది కదా, దీన్నే ఛానల్ ఆర్ట్ అని అంటారు. నా లోగో పెట్టాను, తెలుగు డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేసుకున్నాను. ఇది ఫ్రెండ్స్ మళ్ళీ తెలుగు టైపింగ్కి సపరేట్ సాఫ్ట్వేర్ వాడతారు, దాని గురించి కూడా సపరేట్ వీడియో చేసి చెప్తాను అది ఎందుకు వాడతారు అనే దాని పైన. ఇది జనరల్గా మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో వచ్చే సాఫ్ట్వేర్ కాదు ఇది, దానికి సంబంధించి ఇంకొక వీడియో చేసి చెప్తాను, ఎందుకంటే దానికి అది టైపోగ్రఫీకి సంబంధించిన విషయం అది. అదొకటి ఛానల్ ఆర్ట్ పెట్టుకున్న తర్వాత ప్రొఫైల్ ఇమేజ్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. మీ ఇష్టం, మీ ఫోటో ఉన్నా సరే మీరు పెట్టవచ్చు. ఛానల్ ఆర్ట్ తర్వాత ఏమవుతుందంటే ఇంకా మీరు వీడియోస్ అప్లోడ్ చేయడమే అనమాట. వీడియోస్ అప్లోడ్ చేయడం చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఎంత సింపుల్ అంటే మీకు చూస్తాను, మీరు ఆల్రెడీ యూట్యూబ్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ప్రతిసారి ఏం చేయాలన్నా అకౌంట్తో. జస్ట్ మీరు ఇక్కడ అప్లోడ్ అని ఉంటుంది కదా, జస్ట్ ఇక్కడ అంటే మీ అకౌంట్ పక్కకు లెఫ్ట్ సైడ్లో అప్లోడ్ అని క్లిక్ ఇవ్వండి. అప్లోడ్ అని క్లిక్ ఇచ్చిన తర్వాత జస్ట్ మీరు చూసుకోండి, అసలు మీరు ఎక్కడ మీ ఫైల్ ఎక్కడుంది ఆ వీడియో అనేది చూసుకోండి. మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తుంది, అంటే శాంపుల్గా చూస్తున్నా. HTML CSS ఇది అప్లోడ్ అవుతుంది కదా ఫ్రెండ్స్, అది అప్లోడ్ దాని తర్వాత మిగతా సెట్టింగ్స్ నేను చూపిస్తాను మీకు. ఇక్కడ వీడియో టైటిల్ ఇవ్వాలి, ఇక్కడ ఏదైతే ఇస్తామో అది వీడియో టైటిల్గా తీసుకుంటుంది. మీరు ఇవ్వకపోతే ఆ ఫైల్ నేమ్నే ఇక్కడ టైటిల్గా డిఫాల్ట్గా తీసుకుంటుంది. ఒకవేళ చేంజ్ చేయాలనుకున్నా సరే మీరు ఇక్కడ చేంజ్ చేయొచ్చు టైటిల్. తర్వాత డిస్క్రిప్షన్, డిస్క్రిప్షన్ అంటే ఆ వీడియోకి సంబంధించిన టెక్స్ట్ ఇన్ఫర్మేషన్లో కొంత డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు అనమాట. మీరు నా వీడియోస్ కనుక చూస్తే ఖచ్చితంగా నాది డిస్క్రిప్షన్ ఉంటుంది, చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉంది బ్లాగింగ్ని ఎలా ప్రారంభించాలనేది, ఇది టైటిల్ అనమాట. టైటిల్ ఇలా కనిపిస్తుంది, టైటిల్ అంటే ఇదే. దాని తర్వాత ఇదంతా డిస్క్రిప్షన్ అంటారు, చెప్పాను కదా. ఇగో ఇక్కడ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు లింక్ నుండి ఇక్కడ బెస్ట్ ప్లాట్ఫామ్ టు స్టార్ట్ బ్లాగింగ్ అంత వరకు ఇదంతా డిస్క్రిప్షన్లో నేను టైప్ చేసిందే. డిస్క్రిప్షన్లో టైప్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. అదొకటి. ఇంకా ఇవి ట్యాగ్స్ అనమాట. ట్యాగ్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, 2-3 వర్డ్స్ కనుక ఉంటే మనం చేయొచ్చు. మీకు జనరల్గా ఒకసారి చూపిస్తాను, డిజిటల్ మార్కెటింగ్ తెలుగు, జస్ట్ స్పేస్ ఇవ్వండి, అదొక ట్యాగ్గా, స్పేస్ కాదు ఇది, కామా ఇస్తే మీకు జస్ట్ అదొక ట్యాగ్ లాగా అయిపోతుంది అనమాట. చూద్దాం ఒకవేళ జస్ట్ అది మీకు కావాల్సిన ట్యాగ్స్ మీకు మీకు రిలెవెంట్ అనమాట. రిలెవెంట్ ట్యాగ్స్ ఇవ్వండి, ఎందుకంటే రిలెవెంట్ ట్యాగ్స్ ఇస్తేనే యూట్యూబ్ మీకు సజెస్ట్ చేస్తుంది మీ వీడియోస్ని. అలా చూసుకోండి. డిస్క్రిప్షన్ కూడా ఏదైతే ఉందో దాన్నే ఇవ్వండి అనమాట, ఆ వీడియోకి సంబంధించిందే ఇవ్వండి. మీరు క్లిక్స్ కోసం, వ్యూస్ కోసం కక్కుర్తి పడి అది ఆ వీడియో లోపల ఒకటి ఉంటుంది బయట ఒకటి పెట్టకండి. అలా చేస్తే మీరు వ్యూవర్స్తోనా మీకు ఏమవుతుందంటే ఆ ట్రస్ట్ అనేది కోల్పోతారు అనమాట. మీరు వీడు ఏ వీడియోలు పెట్టినా వీడు ఇట్లే పెడతాడు, టైటిల్ ఒకటి ఉంటుంది అక్కడ ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంటుంది అన్నట్టుగా అలా పెట్టకండి. మీరు నా ఛానల్లో చూస్తే ఏది కూడా అట్లా మీకు అనిపించదు. ఏ వీడియో కూడా దానికి టైటిల్ ఏదైతే ఉందో లోపల కూడా అదే చెప్తున్నా అనమాట. అదే అనమాట నిజాయితీగా ఉండడం అంటే. ఇప్పుడు ఫ్రెండ్స్ నాకు క్లిక్స్ వచ్చినా సరే వ్యూస్ వచ్చినా రాకపోయినా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోషల్ మీడియా మేనేజ్మెంట్ కోసం నేను సపరేట్గా ఈ వీడియో చేశాను కదా, ఈ వీడియోస్కి ఎన్ని వ్యూస్ ఉన్నాయంటే 8 వ్యూస్ ఉన్నాయి. ఆ 8 వ్యూస్ అయినా సరే చాలు నాకు, ఎందుకంటే ఆ 8 వ్యూస్ ఎవరికైతే అవసరమో వాళ్ళు చూస్తే చాలు అనమాట. నాకు వ్యూస్ కోసం నాకు అది కాదు ఇంపార్టెంట్, ఏంటంటే రైట్ ఇన్ఫర్మేషన్ రైట్ పర్సన్స్కి ఇవ్వడం అనమాట. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది తెలుగులో చాలా తక్కువ మంది నేర్చుకుంటున్నారు ఇప్పుడు, అంటే ఇప్పుడు కనుక చూస్తే. సో
నాకు వ్యూస్ తక్కువనే ఉంటాయి. నేను ఏమైనా సినిమాలు ఏం చేయట్లేదు, షార్ట్ ఫిల్మ్లు ఏం చేయట్లేదు కాబట్టి తక్కువనే ఉంటాయి. అయినా సరే అది స్లోగా గ్రో, స్లోగా పెరుగుతుంటుంది అనమాట. నేను రీసెంట్గానే స్టార్ట్ చేసిన 1 మంత్ కూడా కాలేదు, సబ్స్క్రైబర్స్ 25 అయ్యారు, 25 మంది చాలు నాకు. అలాగే ఉండండి, రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇంకొకటి ఏంటంటే కొన్ని అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ కూడా చూస్తాను. జస్ట్ ఇది టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, తర్వాత ఇక్కడ ఇంకొకటి చెప్తాను మీకు. ఈ పబ్లిక్ అని ఉంది కదా, ఇందులో 4 సెట్టింగ్స్ ఉన్నాయి. ఇదేంటంటే పబ్లిక్ అంటేనేమో మీకు ఆల్రెడీ వీడియో అప్లోడ్ ఇక్కడ 53%, 54% ఉంది కదా, ఇది 100% అయిన తర్వాత పబ్లిష్ అని కొట్టిన అనుకోండి, పబ్లిష్ అని కొడితే అది మీ అది వెళ్ళిపోతుంది అనమాట, మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతుంది. సెట్టింగ్స్లో అంటే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిపోతుంది, పబ్లిష్ అయిపోతుంది, అందరికీ అయిపోతుంది, అందరికీ వెళ్ళిపోతుంది. అంటే ఇండెక్సింగ్ కూడా అయిపోతుంది అనమాట ఒకటేసారి మీకు ఈ మీ యూట్యూబ్ వీడియో అనేది. ఇక్కడున్న 4 ఆప్షన్స్ మీకు చెప్తా. పబ్లిక్ అంటేనేమో ఇంకా ఎవరు టైప్ చేసినా సరే వీడియోలో, యూట్యూబ్లో మీకు మీ వీడియో అనేది యూట్యూబ్లో ఉంటుంది. మీరు మీ వీడియో యూట్యూబ్లో ఉండడం అంటే మీకు అన్ని మీకు 4 ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది ఈ పబ్లిక్ అనేది ఏంటనేది. అన్లిస్టెడ్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, అన్లిస్టెడ్ అంటే మీరు వీడియో అప్లోడ్ చేస్తారు. ఇప్పుడు అన్లిస్టెడ్ అనే సెట్టింగ్ పెట్టి నేను ఒకవేళ అప్లోడ్ చేశాను అనుకోండి, ఆ వీడియో అందరికీ కనపడదు. ఎందుకు కనపడదు అంటే అది అన్లిస్టెడ్, లిస్టు కాదనమాట. మీరు లిస్టు మీరు బలవంతంగా మీరే అసలు ఎవరు టైప్ చేసినా సరే దానికి సంబంధించిన టైటిల్ కానీ అది కానీ రావద్దని మీరే చెప్తున్నట్టు. అన్లిస్టెడ్లో ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే మీరు ఏం ఒకవేళ అన్లిస్టెడ్ వీడియోస్ ఒకవేళ చూపించాలనుకుంటే మీకు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ బర్త్డే వీడియో ఉందనుకోండి, అలాంటప్పుడు మీరు పబ్లిక్లో అప్లోడ్ చేయొద్దు అనుకుంటున్నారు జస్ట్. మీరు అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు అన్లిస్టెడ్లో అప్లోడ్ చేయొచ్చు. అన్లిస్టెడ్లో అప్లోడ్ చేసి వీడియోకి లింక్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఉంది కదా, ఇది ప్రస్తుతం నేను వీడియో అప్లోడ్ చేస్తున్న లింకే. ఈ లింకు ఉంటేనే తప్ప, ఆ వీడియో లింక్ ఉంటే తప్ప వాళ్ళు వీడియోని చూడలేరు అన్లిస్టెడ్లో అప్లోడ్ చేస్తే. అన్లిస్టెడ్ వీడియోస్ని ఎంబెడ్ కూడా చేయొచ్చు. ఎంబెడ్ అంటే మళ్ళీ ఫ్రెండ్స్ లెంత్ ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది, కానీ అయినా సరే కొంత ఓపికతోనే వినండి, ఎందుకంటే ఇది బేసిక్గా చెప్తున్నా. ఎంబెడ్ అంటే ఏంటి, ఎంబెడ్ వీడియోస్ అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా నా వీడియో, ఇది నా డాక్యుమెంటరీని ఒక చిన్నగా చేసి అప్లోడ్ చేశాను. యాక్చువల్గా ఈ వీడియో ఎక్కడ ఉందంటే యూట్యూబ్లోనే ఉంది, యూట్యూబ్లోనే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ యూట్యూబ్ లోగో మీద క్లిక్ ఇస్తే యూట్యూబ్లో ప్లే అవుతుంది అది. అయితే ఇక్కడ ఎలా పెడతామంటే ఇక్కడ బ్లాగ్లో దీన్నే ఎంబెడింగ్ అంటారు అనమాట. మీరు ఇప్పుడు ఈ వీడియో చూడడానికి యూట్యూబ్కే వెళ్ళాల్సిన అవసరం లేదు, నా బ్లాగ్ నుండి కూడా చూడొచ్చు మీరు అలా అనమాట. ఎంబెడ్ వీడియోస్ అంటే అన్లిస్టెడ్ వీడియోస్ని ఎంబెడ్ కూడా చేసుకోవచ్చు. మీరు చేస్తుంటే చేస్తుంటే అర్థమవుతుంటుంది ఈ వీడియోస్ కానీ ఎంబెడ్ అనేది ఏంటి అదని. ఒక కోడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది షేర్ చేయడంలో, ఇది ఎంబెడ్ వీడియోస్ కూడా చెప్తా ఒకటేసారి. షేర్ అని క్లిక్ ఇస్తే ఇది ఉంది కదా, ఈ లింకును ఎవరికైతే ఇస్తావో వాళ్ళు ఓపెన్ వాళ్ళు ఈ లింక్ ద్వారా వాళ్ళు వీడియో చూడగలుగుతారు. ఎంబెడ్ అంటే ఏంటంటే ఇక్కడ ఇంకొకటి ఎంబెడ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ ఇవ్వండి, ఇది ఒక కోడ్ వస్తుంది అనమాట. ఈ కోడ్ని మనం కాపీ పేస్ట్ చేస్తాం అక్కడ మన బ్లాగ్లో ఎక్కడైతే చూపించాలనుకుంటున్నామో అక్కడ కాపీ పేస్ట్ చేస్తే చాలు, అక్కడ డైరెక్ట్గా ప్లే అవుతుంది. అంటే ఇప్పుడు ఈ వీడియో ఇలాగ చేయాలంటే జస్ట్ ఏం లేదు, ఏంటి ఈ ఎంబెడ్ ఇది కాపీ పేస్ట్ చేస్తే అయిపోతుంది ఈ కోడ్. మీరు ఈ కోడ్ని ఎడిట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది, జస్ట్ కాపీ పేస్ట్ చేసేయండి అంతే. జస్ట్ మీకు కాపీ కూడా కంట్రోల్స్ కొట్టకుండా కూడా మీకు ఈజీగా కాపీ చేసుకొని ఇక్కడ బటన్ కూడా ఇచ్చారు, కాపీ అని క్లిక్ ఇస్తే అది కాపీ అయిపోతుంది. అంత చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఇస్తున్నారు అంత యూట్యూబ్ అంతా. ఫ్రెండ్స్ అన్లిస్టెడ్ అంటే అది అందరికి కనిపించదు, ఒకవేళ అన్లిస్టెడ్ వీడియోస్ చూడాలంటే ఖచ్చితంగా ఆ వీడియో లింక్ ఉంటేనే చూడగలుగుతారు. ఆ లింక్తో ఆ అన్లిస్టెడ్ వీడియోస్ని మీరు ఎంబెడ్ కూడా చేయొచ్చు అదొకటి. ఇంకొకటి ఇది ప్రైవేట్ వీడియోస్. ప్రైవేట్ వీడియోస్ అంటే ఏంటంటే ప్రైవేట్ వీడియోస్ అంటే అవి కేవలము మీ ఛానల్లో మాత్రమే ఉంటాయి. ఆ వీడియో ఎవరికైనా పంపించాలంటే లింకు పంపిస్తే వాళ్ళు ఓపెన్ చేయలేరు. లింక్ పంపించినా సరే వాళ్ళు ఓపెన్ చేసుకోవడానికి కుదరదు ప్రైవేట్లో కనుక అప్లోడ్ చేస్తే. మరి అలాంటప్పుడు ఎలా అని ఒకవేళ అంటే మీరు ఆ వీడియోని షేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. షేర్ అంటే ఖచ్చితంగా వాళ్ళ జీమెయిల్ ఐడి కావాల్సి ఉంటుంది. ఎందుకు జీమెయిల్ ఐడి అంటే యూట్యూబ్ జీమెయిల్ని యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ జీమెయిల్ ఐడి టైప్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి ఫ్రెండ్స్, జస్ట్ నోటిఫై వయా ఈమెయిల్ అంటే వాళ్ళకు ఒక ఈమెయిల్ వెళ్తుంది, నేను ఒక వీడియో నేను ప్రైవేట్గా ఒకటి అప్లోడ్ చేశాను
నీకు మాత్రమే, అంటే ఎవరైతే ఇక్కడ మీరు ఫ్రెండ్స్ వేరే ఈమెయిల్స్ కూడా యాడ్ చేయొచ్చు ఎవరికైతే అవసరం అనుకుంటో, జస్ట్ అది టైప్ చేసి ఓకే అని టైప్ చేసి, అంటే ఈమెయిల్ ఐడీస్ ఎంతమందికి చూపించాలనుకుంటే ఖచ్చితంగా అంతమంది జీమెయిల్ ఐడీస్ మీ దగ్గర ఉండాలి. మీరు ఇక్కడ టైప్ చేసి ఓకే అని క్లిక్ ఇస్తే ఇంకా వాళ్ళకి మాత్రమే వెళ్తుంది అనమాట ఈ వీడియో, వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. ప్రైవేట్ వీడియోస్ అంటే అది, అన్లిస్టెడ్ అయితే అలా కాదు, జస్ట్ ఆ లింక్ ఉంటే చాలు చూడగలుగుతారు, ఆ లింక్ లేకపోతే మళ్ళీ వీడియో చూడలేరు. పబ్లిక్ అంటే ఏంటంటే ఆ లింక్ ఉన్నా లేకపోయినా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది పబ్లిక్ అంటే. ఇప్పుడు మీకు కొంత అర్థం అయి ఉంటుంది పబ్లిక్ అంటే ఏంటనేది. పబ్లిక్ అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఏదైనా కొడితే వస్తుంది కదా, ఇప్పుడు కొడితే వచ్చేటువంటి పబ్లిక్ వీడియోసే అనమాట, వాళ్ళు పబ్లిక్లోనే అప్లోడ్ చేస్తారు అదొకటి. ఇంకా స్కెడ్యూల్డ్ అంటే ఏంటంటే ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇది, ఇది కూడా ఇదేంటంటే మీరు వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారు కానీ నాకు ఇప్పుడే పబ్లిష్ అవ్వద్దు, అది నాకు ఒక 2-3 డేస్ తర్వాత పబ్లిష్ అవ్వాలనుకుంటే అలా చేయొచ్చు అనమాట ఈ వీడియోస్ అనేది. ఇదేంటంటే ఫ్రెండ్స్ ఇది ఇంతకుముందు లేకుండే యూట్యూబ్లో, కానీ ఇప్పుడు కొత్తగా వచ్చింది అనుకో అనే చెప్పొచ్చు ఈ స్కెడ్యూల్ అనేది. దీని ద్వారా మీరు ఎగ్జాక్ట్ టైంని మీరు కూడా పెట్టొచ్చు అనమాట. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ ఫ్రెండ్ ఎవరిదైనా డిసెంబర్ 10కి ఎవరిదైనా బర్త్డే ఉందనుకోండి, జస్ట్ డేట్ ఇచ్చేసి టైం ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ మీరు ఏ టైంలో విజిట్ చేయాలనుకుంటే, ఇప్పుడు 1:00 అనుకున్నా 1:00 మీ ఇష్టం అనమాట, 12:30 లేదా 12కి ఎగ్జాక్ట్ కూడా పెట్టచ్చు మీరు. ఏం పెట్టేసి మీరు పబ్లిష్ చేశారనుకోండి వాళ్ళ కోసం, ఒక బర్త్డే కోసం సపరేట్ ఒక వీడియో ముందే చేయొచ్చు అనమాట, ముందే చేసి ఇలా చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ ఆ టైంలోనే పబ్లిష్ అవుతుంది వాళ్ళ బర్త్డే రోజే స్కెడ్యూల్ చేయొచ్చు అనమాట. అట్లా స్కెడ్యూలింగ్ అనేది ఇది ఆప్షన్. స్కెడ్యూల్ పోస్ట్ అనే ఆప్షన్ ఫేస్బుక్ పేజ్లో కూడా ఉంది, ట్విట్టర్లో లేదు. ట్విట్టర్లో అంటే వేరే టూల్స్ ద్వారా, థర్డ్ పార్టీ టూల్స్ ద్వారా చేయొచ్చు. హూట్సూట్ అనే దాని గురించి ఇంతకుముందు చెప్పాను మీకు సోషల్ మీడియా టూల్స్ వీడియోలో అదొకటి. స్కెడ్యూల్ అంటే అదే అనమాట, మీరు ముందే స్కెడ్యూల్ చేసి పెట్టొచ్చు అనమాట ఆ టైంకు వీడియో రావాలి అన్నట్టుగా, అలా వెళ్తుంది అనమాట స్కెడ్యూల్ అంటే అది. ఇదొకటి ఫ్రెండ్స్, ఇందులో అన్ని 4 కవర్ చేశాను, ఎలా అప్లోడ్ చేయాలి, ఏ వీడియోని ఎలా అప్లోడ్ చేసుకోవచ్చు అనే దాని మీద. పబ్లిక్లో అందరు చూడాలనుకుంటే పబ్లిక్, మీకు మాత్రమే లింక్ ద్వారా చూడాలనుకుంటే అన్లిస్టెడ్, ప్రైవేట్ అంటే ఇక ప్రైవేట్ ఇంకా మీకు మాత్రమే ఉంటుంది, ఒకరిద్దరికి మాత్రం, ఒకరికిద్దరు కానీ కాదు, ఎవరికైనా యాక్సెస్ ఇవ్వాలంటే ఈమెయిల్ ఐడి వాళ్ళ జీమెయిల్ ఐడితోనే యాక్సెస్ ఇవ్వగలుగుతారు. ఇంకొకటి ప్రైవేట్ వీడియోస్లో మీరు ఏదైతే అప్లోడ్ చేస్తారో మీరు షేర్ చేస్తారు కదా వీళ్ళతోన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కనెక్ట్స్ జాన్తో నేను షేర్ చేశాను, అతను ఈ వీడియోని చూడగలుగుతాడు కానీ ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లో డౌన్లోడ్ చేయనీకి రాదు, అది కూడా ఒకటి ఉంది మళ్ళీ, అది మిగతావి డౌన్లోడ్ చేయడానికి వస్తుంది, ప్రైవేట్లు డౌన్లోడ్ చేయడానికి రాదు. స్కెడ్యూల్డ్ అంటే ఏం లేదు, స్కెడ్యూల్డ్ కూడా బై డిఫాల్ట్ పబ్లిక్లోనే తీసుకుంటుంది, కాకపోతే ఏంటంటే మీరు ఇచ్చిన టైంకి అది పబ్లిష్ అవుతుంది అనమాట. స్కెడ్యూల్ అనే దాని మీద మీరు డేటు టైం ఉంటుంది కదా, ఇయర్ అలా టైం దాన్ని బట్టి వెళ్తుంది అనమాట, అలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మీకు రీసెంట్గా జరిగిన నేను కొన్ని విషయాలు చెప్తా, అంటే మన ఆదిత్య మ్యూజిక్లో ఉండేది ఒకటి జిందగీ ఆ మూవీ వీడియో సాంగ్స్, వాళ్ళు ఎలా స్కెడ్యూల్ చేస్తారంటే ఫ్రెండ్స్ ఒకటే రోజు, అంటే వాళ్ళనే కాదు ఏ మ్యూజిక్ ఛానల్ అయినా మీరు చూసుకోండి, అన్ని వీడియోస్ని ఒకే రోజు అప్లోడ్ చేయరు, ఒక 2-3 డేస్ గ్యాప్ ఇస్తూ చేస్తుంటారు. మీరు కావాలంటే ఆదిత్య మ్యూజిక్ ఛానల్కి వెళ్ళి మీరు గమనించండి ఒక్కో వీడియో సాంగ్ని ఎంతెంత గ్యాప్లో రిలీజ్ చేశారనేది, ఎందుకంటే అది వ్యూవర్షిప్ కోసం అనమాట. వ్యూవర్స్ ఒక సాంగ్ రిలీజ్ చేసామనుకోండి అందరూ అదే చూస్తారు, అప్పుడు అన్ని రిలీజ్ చేస్తే అది వ్యూస్ కొంత ఎఫెక్ట్ అవుతుంది అనమాట, అందుకని ఒకటి రిలీజ్ చేస్తారు, దానికి వ్యూస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకటి రిలీజ్ చేస్తారు. రిలీజ్ అంటే అవన్నీ వాళ్ళు ముందే స్కెడ్యూల్ చేసి పెడతారు, అన్నీ అప్లోడ్ చేసి పెడతారు, ఆ టైంకి అది వెళ్ళిపోతుంది అంతే, అది వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అది 6 వీడియోలు ఒకటేసారి అప్లోడ్ చేస్తారు, ఆ కాకపోతే స్కెడ్యూల్ చేసి పెడతారు 2-3 డేస్ గ్యాప్తో, అలా చేస్తే అది వాళ్ళకి ఇబ్బంది ఉండదు, ఒక్కసారి చేసి పెట్టుకుంటే అయిపోతుంటుంది అనమాట వాళ్ళకు వర్క్. ఫ్రెండ్స్ నేను ఇవన్నీ మీకు ఈ విషయాలు చెప్తున్న టైంలోనే ఒక వీడియో కూడా అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి చెప్తా, ఈ వీడియో మొత్తం అప్లోడ్ అయిపోయింది, ఇప్పుడు ఎలా స్కెడ్యూల్ చేసుకోలో మీరు మీ ఇష్టం అనమాట, పబ్లిక్లో ఎట్లా చేసుకో పబ్లిష్ చేస్తే వెళ్ళిపోతుంది. కానీ యూట్యూబ్ థంబ్నెయిల్ అంటే ఏంటనేది ఒక్కసారి చెప్తాం మళ్ళీ, ఎందుకంటే అందరికి తెలియకపోవచ్చు. ఫ్రెండ్స్ థంబ్నెయిల్ అంటే ఏం లేదు, ఇప్పుడు వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోకి బయట మనం ఏదైతే చూస్తామో ఇమేజ్ అనేది ఇది అనమాట, ఇది ఒక ఇమేజ్ అనమాట. ఇది ఒకవేళ కస్టమ్ థంబ్నెయిల్ అనేది సపరేట్గా మీరు
డిజైన్ చేసుకోవచ్చు. ఇదంతా నేను సపరేట్గా డిజైన్ చేసుకుంది అనమాట, ఫోటోషాప్లో డిజైన్ చేసుకుంది ఇదంతా. ఇది ఎలా అంటే తెలుగు టైపింగ్ మళ్ళీ సపరేట్, అది దానికోసం సపరేట్గా వీడియో చేసి చెప్తాను మీకు, అది విండోస్లో చేయాల్సి ఉంటుంది. ఇదేంటంటే ఒక సపరేట్ ఇమేజ్ అనమాట వీడియోకి ముందు ఉండేది ఖచ్చితంగా. మీకు ఇప్పుడు చూపిస్తున్నా కదా, మీకు తమ్ముళ్ళే ఏదైతే చూస్తున్నారో ఇది ఈ ఫోటో మీకు మళ్ళీ వీడియోలో ఉండదు. ఇదేంటంటే ఆ వీడియో ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మీరు సపరేట్గా ఒక ఇమేజ్ని డిజైన్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు తమ్ముళ్ళు పెట్టలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీ వీడియోలోనే మీ వీడియోకి మీ వీడియో నుండే ఒక 3 ఫ్రేమ్స్ని అంటే 3 ఇమేజెస్ని మీకు తీసుకొచ్చి ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉన్న 3 ఇమేజెస్ అవే. ఇది ఇన్కాగ్నిటో మోడ్లో ఉన్నప్పుడు ఇలాగే వస్తుంది. ఇది ఏ కొత్త ట్యాబ్ తీసుకుంటే అది, ఇది ఇమేజ్, ఇది కూడా, ఇది ఇది ఇది. ఇందులో మీకు ఒకవేళ నచ్చితే దాన్ని తంబ్నెయిల్గా సెట్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ మీరు కస్టమ్ తంబ్నెయిల్ అనేది ఒకటి ఉంటుంది, అంటే కస్టమ్ తంబ్నెయిల్ అంటే ఏంటంటే మీరే సపరేట్గా మీరు ఒక డిజైన్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఆ కస్టమ్ తంబ్నెయిల్ అనేది కూడా మీరు క్యాన్వాలో డిజైన్ చేసుకోవచ్చు. కస్టమ్ తంబ్నెయిల్ రిజల్యూషన్ చెప్తాను నేను, నాకు తెలుసు, కాకపోతే మీకు ఎవిడెన్స్ కోసం చూస్తున్నాను గూగుల్లో. ఫ్రెండ్స్ ఇది 1280x720 ఈ సైజులోనే చేయాల్సి ఉంటుంది. తంబ్నెయిల్ డిజైన్ అనేది ఈ మీరు ఒక్క కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏంటంటే డిజైన్ చేసేటప్పుడు రైట్ సైడ్లో కింద ఉంది కదా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైం కనిపిస్తుంది అనమాట, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉండేటట్టు చూసుకోకండి. ఎక్కువ శాతం లెఫ్ట్ సైడ్ మీదికే ఉండేటట్టు చూసుకోండి. మొబైల్లో కూడా ఇది కొంత అడ్డం వస్తుంది అనమాట, ఈ మొబైల్లో మీరు చూసేటప్పుడు కూడా ఇది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఒకసారి క్రియేట్ చేసి మళ్ళీ తంబ్నెయిల్ చేంజ్ చేసుకోవచ్చు, అలా ఏం లేదు. ఒకసారి అప్లోడ్ చేస్తే అదే తంబ్నెయిల్ అని ఏం లేదు. అదొకటి మీరు చూసుకుంటే తంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను రీసెంట్గా తంబ్నెయిల్స్ని సెట్ చేశాను. ఒక రోజంతా టైం పట్టింది అనమాట దీనికి, వీటికి కలర్స్ కానీ టైప్ చేస్తూ వాటికి సంబంధించిన లోగోస్ డిజైన్ చేస్తూ అప్లోడ్ చేయడానికి. ఫ్రెండ్స్ తంబ్నెయిల్స్ కనుక నీట్గా ఉంటే ఛానల్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఏ ఒక్క వీడియోకి కూడా అంటే ఆ వీడియోకి సంబంధించిన తంబ్నెయిల్ ఏం లేదు, సపరేట్గా నేను ప్రతిదీ డిజైన్ చేసుకునే పెట్టుకున్నా. ఇంకొకటి తంబ్నెయిల్లో మిస్లీడ్ చేయకండి మీ ఆడియన్స్ని, ఎవరైతే ఉన్నారో వ్యూయర్స్ కనుక. మీరు ఏదైతే వీడియోలో చెప్పారో అదే తంబ్నెయిల్ పెట్టండి, అదే టైటిల్ పెట్టండి, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇవ్వండి, అలాగే ఇవ్వండి. అప్పుడు ఏమవుతుందంటే నమ్మకం పెరుగుతుంది అనమాట. ఇతను ఇప్పుడు నేను డిజిటల్ జాన్ ఏదైతే ఉందో, ఎవరైనా వీడియోలు చూస్తే అరే డిజిటల్ జాన్ అనే అతను ఏదైతే తంబ్నెయిల్ చెప్తుండో అదే చెప్తాడు. అయితే అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీపై నమ్మకం పెరుగుతుంది అనమాట, క్రెడిబిలిటీ పెరుగుతుంది. అలా చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తాను. ఇది నేను మిస్టేకే, కాకపోతే నేను అది లైట్ తీసుకున్నాను. ఇప్పుడు ఉచిత డిజిటల్ గూగుల్ అనలిటిక్స్ కోర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ డిజిటల్ జాన్ అనేది రాశాను, కానీ జాన్ అనేది కనపడట్లేదు. ఎందుకంటే టైం అనేది దాని మీదకి వచ్చేస్తుంది, ఆ తంబ్నెయిల్ మీదకి ఆ టైం చూపిస్తుంది అనమాట. కాబట్టి ఇటువంటి మిస్టేక్స్ మీరు కాకుండా చూసుకోండి అని చెప్తున్నా. ఇది ఇక్కడ చూడండి, మళ్ళీ ఫేస్బుక్ ప్రొఫైల్ అండ్ పేజ్కి ఉండే తేడాల గురించి సపరేట్ చేసిన. ఇక్కడ నాకు టైం డిస్టర్బ్ అవ్వట్లేదు, టైం అనేది కొంత తంబ్నెయిల్కి కొంత స్పేస్ తీసుకుంటుంది అక్కడ. కాబట్టి ఆ ప్లేస్లో మీరు డిజైన్ చేసుకోకుండా చూసుకోండి ఏదైనా సరే, టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ పెట్టేటప్పుడు. అది ఫ్రెండ్స్, నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నట్టు ఉంటే ఒకవేళ ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక టాపిక్ తీసుకోండి, ఆ టాపిక్ మీదనే ఇవ్వండి ఇన్ఫర్మేషన్ అనేది. మొత్తం గందరగోళంగా వేసుకోకండి, నేను అది చెప్తా ఇది చెప్తా అన్నట్టుగా. ఇప్పుడు నాకు టెక్నికల్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ ఉంది యాక్చువల్గా. నేను చెప్పాలంటే ఒక 6 ఇయర్స్ నుంచి ఉన్నాను నేను ఈ టెక్నాలజీ ఫీల్డ్లో, హార్డ్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాను. సో నాకు చాలా విషయాలు తెలుసు. ఇప్పుడు తెలుగు యూట్యూబర్స్ ఏవైతే చెప్తున్నారో యూట్యూబ్ వీడియోలో, అంతకంటే నాకు ఎక్కువ టాలెంట్ ఉంది యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే నా దగ్గర రిసోర్సెస్ లేక నేను చెప్పలేకపోయినాను ఆ వీడియోస్ అనేటి. దానికోసం నేను సపరేట్ ఛానల్ని తీసుకొస్తా. కాకపోతే ఏంటంటే నేను ఈ యూట్యూబ్ ఛానల్లో నేను ఏమనుకున్నా అంటే ఓన్లీ తెలుగు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన వీడియోలో పెడదాం అనుకున్నాను. అలా మీరు ఏమైనా ఒక టాపిక్ తీసుకోండి, వాటికి సంబంధించిన వీడియోలు మాత్రమే పెట్టండి, అన్నిటినీ ఇబ్బంది చేయకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి 20 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, ఆ 20 లక్షల సబ్స్క్రైబర్స్ వాళ్ళు పెట్టే ప్రతి వీడియో చూస్తున్నారా లేదా, అంటే ఎంగేజ్మెంట్ అనేది ఉంటుంది అనమాట. ఎంతవరకు చూస్తున్నారు, వ్యూయర్షిప్ ఏంటి, వాచ్ ఓవర్ ఏంటి, వాచ్ ఓవర్ అంటే ఆ వీడియోని ఎంతసేపు చూస్తున్నట్టు, వ్యూస్ క్లిక్ ఇస్తే వ్యూ వస్తుంది, అది కాదు ఇంపార్టెంట్. ఆ వీడియోని చూడగలగాలన్నమాట ఎక్కువసేపు కూడా, అది ఒకటి ఉంటుంది అనలిటిక్స్లో మీరు నేర్చుకుంటారు.
ఒక్కొక్కటి. అది ఒకటి మీరు ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తుంటే మీరు ప్రతిదీ గమనిస్తుంటే అవుతుంటుంది. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇక్కడ కస్టమ్ థంబ్నెయిల్ అనేది మీరు డిజైన్ చేసుకున్న తర్వాత ఎలా అప్లోడ్ చేసుకోవాలో చెప్పలేదు కదా. అదేంటంటే దానికోసం మీరు పార్ట్నర్ వెరిఫికేషన్ అనేది ఒకటి చేయించాల్సి ఉంటుంది. అది అప్పుడు మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది అన్నమాట కస్టమ్ థంబ్నెయిల్ అని. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఇక్కడ కస్టమ్ థంబ్నెయిల్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఎప్పుడంటే అది వెరిఫై చేయించండి. వెరిఫై చేయించిన తర్వాత వెరిఫై కూడా ఎలా చేస్తారో చెప్తాను మీకు. యూట్యూబ్ థంబ్నెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ ఇవ్వండి, వెరిఫైడ్ అని ఉంది కదా. ఇదేమంటుంది ఫ్రెండ్స్, కింద ఒకవేళ మీరు కింద లెఫ్ట్ సైడ్లో మీరు కనుక మీరు గమనిస్తే వెరిఫై ఫోన్ నెంబర్ అని ఉంది. సరే నేను క్లిక్ ఇచ్చి చూపిస్తాను వెరిఫైడ్ అనేది. దాని ఫ్రెండ్స్ దీన్ని నేను పబ్లిక్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ప్రస్తుతానికి ప్రైవేట్లో పెట్టి అప్లోడ్ చేసి అంటే డన్ క్లిక్ ఇచ్చి నేను మీకు జస్ట్ చూపిస్తాను. మీకు రిటర్న్ టు ఎడిటింగ్ లీవ్. ఫ్రెండ్స్ వెరిఫికేషన్ చేస్తే తప్పితే వెరిఫై చేయక అంటే వెరిఫై చేయకపోతే మీరు ఖచ్చితంగా కస్టమ్ థంబ్నెయిల్ని సెట్ చేసుకోలేరు. అందుకోసం ఏం చేయాలంటే సింపుల్, వెరీ వెరీ సింపుల్. నేను ఇంతకుముందు అక్కడ క్లిక్ ఇచ్చాను కదా, జస్ట్ మీరు ఇండియా అనే కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టెక్స్ట్ మీ వెరిఫికేషన్ కోడ్ ఇవ్వండి, మీ ఫోన్ నంబర్, మీ 10-డిజిట్ ఫోన్ నంబర్ ఇస్తే చాలు. +91 అనేది ఇండియా సిరీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇక్కడ ఇండియా ఇచ్చారు కాబట్టి అది యూట్యూబ్ సర్వర్స్ అది బై డిఫాల్ట్ తీసేసుకుంటుంది మీరు +91 అనే సిరీస్ని. మీ 10-డిజిట్ నెంబర్ ఇచ్చినా సరే, 0తో ఇచ్చినా సరే, మీరు 10 డిజిట్స్ అంటే 10 డిజిట్ 10 అంకెల ముందు 0 ఇచ్చినా సరే, ఇవ్వకపోయినా సరే 10 నెంబర్లు కొట్టండి. తర్వాత మీరు సబ్మిట్ అని టైప్ చేయండి. సబ్మిట్ అని కొట్టిన తర్వాత అంటే నంబర్ కొట్టిన తర్వాత సబ్మిట్ కొడితే మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది కదా, ఆ వెరిఫికేషన్ కోడ్ని ఆ 6 డిజిట్స్ వస్తుంది, అది కొడితే మీ ఛానల్ వెరిఫై అయిపోతుంది. ఆ వెరిఫై అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మీకు వెరిఫై అయిపోయిన తర్వాత మీరు కస్టమ్ థంబ్నెయిల్ని డిజైన్ చేసుకోవచ్చు. అదనమాట అదొకటి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీద అంటే ఈ చాలా సిల్లీగా కూడా ఉండొచ్చు కొంతమందికి, ఎందుకంటే ఈ విషయాలు ఆల్రెడీ తెలిసి ఉంటాయి వాళ్ళకు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అంటే మీరు ఛానల్ క్రియేట్ చేసుకోవడం ఇంకేమైనా డౌట్స్ మీకు అనిపిస్తే మీరు నాకు ఈ వీడియో కింద కమెంట్ ఇచ్చినా సరే, మీరు జస్ట్ నేను ప్రతి వీడియో కింద నా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తున్నా. మీరు వాట్సాప్ ద్వారా కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అంటే జస్ట్ వాట్సాప్ ద్వారానే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది, అంటే ప్రతిసారి ఫోన్ కాల్స్ ఎక్కువ మంది చేస్తారు, అది ఎక్కువ మంది స్టూడెంట్స్. ఈ వాట్సాప్ ద్వారా మీరు నాకు చెప్పగలిగితే నేను వాట్సాప్ ద్వారానే నేను రిప్లై ఇవ్వగలుగుతాను మీకు. అదొకసారి చూసుకోండి. ఇది ఫ్రెండ్స్ థంబ్నెయిల్ డిజైనింగ్ అనేది. ఏంటంటే థంబ్నెయిల్ డిజైనింగ్ అంటే ఏం లేదు, అది సేమ్ అది చదవగలగాలే. ఆ పేరు ఆ థంబ్నెయిల్ ఏదైతే ఉందో వాళ్ళు చదవగలగాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు గూగుల్ అందిస్తున్న సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ కోర్స్ అని నేను ఇది థంబ్నెయిల్ చేశాను కదా, ఆ అక్షరాలు కనుక చిన్న సైజు ఉంటే ఏమవుతుంది, వాళ్ళు చదవలేరు. ఆ చిన్న సైజు పెట్టొద్దు అనమాట థంబ్నెయిల్స్లో, ఇదంతా మిస్టేక్స్ అనమాట. ఉదాహరణకు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక వీడియో ఉంది కదా, ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ తెలుగులో ఏవైతే ఉందో రాంబాబుతో అని ఉందో అది చదవగలుగుతున్నాం, కానీ దాని పైన ఉన్న టెక్స్ట్ని అంటే చిన్న ఫాంట్ ఉంటే కనుక మనం చేయలేమన్నమాట. అది వీడియో నుండి తీసుకున్న థంబ్నెయిల్ ఫ్రెండ్స్, అది అందుకని అలా ఉంది. అది కస్టమ్ థంబ్నెయిల్ కాదు, అందుకోసమని కస్టమ్ థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవాలి. వీడియో నుండి తీసుకోకండి, మ్యాక్సిమం వీడియో నుండి తీసుకోకుండా సపరేట్గా క్రియేట్ చేసే పెట్టుకోండి. థంబ్నెయిల్ డిజైనింగ్ అంటే అదే, జస్ట్ వీడియోస్ ఒక్కొక్కటి అప్లోడ్ చేసుకోవచ్చు మీరు ఒక టైమింగ్గా తీసుకోండి. మీకు ఇంకా ఇందులో కొంత మీకు అడ్వాన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే యూట్యూబ్ లైవ్ ఇవ్వడం ఎలా అనేది అది ఒకటి సపరేట్ వీడియో చేసి చెప్తా దానికి సంబంధించింది. యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ అని ఉందా, ఇక్కడ నుండి చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది నేను చూస్తాను మీకు సపరేట్ వీడియోస్లో. ఇది ఒకటి యూట్యూబ్ లైవ్, అసలు యూట్యూబ్లో లైవ్ ఎలా ఇస్తారంటే ఇలాగే ఇస్తారు, దీనికి సంబంధించింది ఏదైనా ఒక ఎన్కోడర్ సాఫ్ట్వేర్తో ఇస్తారు, అదొకటి. ఇంకోటి అనలిటిక్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అన్నిటికంటే ఏది ఇంపార్టెంట్ అంటే మీకు యూట్యూబ్లో మీ ఛానల్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అనలిటిక్స్ డేటాని మీరు చూడగలగాలన్నమాట. ఉదాహరణకు నా డిజిటల్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని నేను అనలిటిక్స్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంటా. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు, ఏ ఏరియా నుండి చూస్తున్నారు, ఆబ్వియస్గా అవి తెలుగు వీడియోసే కాబట్టి ఎక్కువ శాతం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి వస్తుంది, కానీ నేను మిగతా డేటాను కూడా చూస్తుంటాను అన్నమాట. ఆ ట్రాఫిక్ సోర్సెస్ ఎలా వస్తుంది, అసలు ఎలా ల్యాండ్ అవుతున్నారు నా ఛానల్కి కానీ, వీటిని బట్టి మీరు ఎక్కువ ఏంటంటే ఏజ్ గ్రూప్ అనమాట. ఏజ్ గ్రూప్ ఎక్కువ నా ఛానల్కి ఏజ్ గ్రూప్ ఎవరు వస్తుంటే
18 to 24 అనమాట. మొత్తంగా ఒక్క విషయంలో ఒక మాటలో చెప్పాలంటే 18 to 34 ఏజ్ గ్రూప్ మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ వస్తారు అనమాట నా ఛానల్ వీడియోస్ చూడడానికి. మేల్ అంటే పురుషులు ఎక్కువ వస్తారు 97%, అలా అనమాట. అనాలిటిక్స్ని బట్టి మీరు చూసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.